हेलो नमस्ते अंडी मैं ब्लौज वर्क चेयलने चूदी इधर की मैं इला टू लाइन्स अने वेकोनी टू लाइन्स कलपकू मन लोडिंग स्टिच इला नार्मल नीडल तो चुनावी मग्गो नीडल तो चुस्कुँ मन लोडिंग स्टिच इला कुटे दाने नार्मल नीडल तो मुद्द कुटने अटर इला वन बै वन मत टू लाइन्स कलपकू मन इला कुटेकोवाली एवरना फस्ट टाइम ना चैनल चूसते सब्सक्राइब चेसको मर्चिपोकंडी पक्ने बेल आइकॉन क्लिक आल सिंबल में टैप चेंडी आल सिंबल में टैप चेयडम वल्ल नेनु वीडियो पेट्टगाने नोटिफिकेशन अनेदी मीकु मुंदुगाने वस्तदंडी నేను చూపించే వర్క్స్ అన్నీ కూడా మీరు ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చుండి నార్మల్ నీడిల్ తోటే చేసుకోవచ్చు సేమ్ మగ్గో నీడిల్ తో చేసుకున్నట్టుగానే ఉంటాయి వర్క్స్ అనేవి మనకి బైట్ చేయించుకోవాలంటే చాలా కాస్ట్ అనేది తీసుకుంటారు ఈ వర్క్స్ కి మనకి ఇలానే బ్లౌజ్ చుట్టూ నెక్ కి వస్తదండి వర్క్ అనేది మనకి ఇలా మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇలాగ మనం కంప్లీట్ చేసుకున్న వాట్ థ్రెడ్స్ ని ఒక 8 లైన్స్ గాని 9 లైన్స్ గాని అనేది తీసుకుని ఇలా మధ్యలో నుంచి అట్ నాలుగు ఇట్ నాలుగు థ్రెడ్స్ అనేవి కలుపుకుంటూ ఇలాగ ఒక నాట్ అనేది వేసుకోవాలి ఇలాగా ఒక 8 లైన్లు కొట్టి ఒక నాట్ అనేది వేసుకోవాలండి ఇది 8 లైన్లకి మధ్యలో సెంటర్ చేసుకుని మనం 2 టైమ్స్ అనేది నాట్స్ వేసుకుని మళ్ళీ అన్ని కలుపుకొని 8 లైన్లు కలుపుకొని ఒక నాట్ అనేది వేసుకోవాలి వేసుకోవడం వల్ల మనకు మధ్యలో వీటిలో గ్యాప్స్ అనేవి వస్తాయి ఆ గ్యాప్స్ లో 4 mm గోల్డ్ బీట్స్ తీసుకుని ఇలాగా వర్క్ అనేది చేసుకోవాలి ప్రతి నాట్ కి మధ్యలో ఇలాగా గోల్డ్ బీట్స్ అనేవి వేసుకోవాలండి ఈ వర్క్ అనే చాలా సింపుల్ గా చేసుకోవచ్చు మనం ఇంట్లోనే చేసుకోవచ్చు బైట్ చేయించుకున్న వర్క్ లానే ఉంటది సేమ్ మనం మగ్గ వర్క్ చేయించుకున్నట్టే ఉంటదండి వర్క్ వచ్చేసరికి ఇది పట్టు బ్లౌజుల కి వాటిలకి కూడా చాలా గ్రాండ్ లుక్ వస్తది మనకి అసలు ఏమి వర్క్స్ రాని వాళ్ళు కూడా ఈ వర్క్ అనేది చాలా నీట్ గా చేసుకోవచ్చుండి ఇంట్లోని వర్క్ అనేది ఇలానే మనం అంతా కంప్లీట్ చేసుకోవాలండి అవుట్ లైన్ అనేది పైన వస్తుంది కదా రిఫరెన్స్ కోసం మీకు కంప్లీట్ అయ్యేసరికి బ్లౌజ్ వర్క్ అనేది ఇలా ఉంటదండి తర్వాత మనం కింద వచ్చేసరికి ఇలాగా ఒక డ్రాప్ షేప్ కుందన్స్ అనేవి తీసుకుని గ్రీన్ కలర్ సీ గ్రీన్ అనే వాడాను నేను ఇక్కడ ఇలా మనం గమ్ పెట్టి అట్టించుకొని ఈ థ్రెడ్ వర్క్ కి పైన కింద కూడా నేను బాల్ చైన్ అనేది స్టిచ్ చేస్తున్నాను మీరు కావాలనుకుంటే గోల్డ్ బీట్స్ తో కూడా మగ్గం వర్క్ గాని నార్మల్ నీడిల్ తో గాని చేసుకోవచ్చు నేను చూపించడం కోసం అనేసి ఇలాగా బాల్ గోల్డ్ బాల్ చైన్ అనేది వాడానండి ఇలా అంటించుకొని వీటికి ఆరిన తర్వాత నాట్స్ అనేవి వేసుకోవాలి వీటికి కూడా నేను మ్యాంగో షేప్ లో గోల్డ్ చైన్ అనేది ఇలా అంటించేస్తున్నానండి మీరు కావాలనుకుంటే వీటికి కూడా గోల్డ్ బీట్స్ అనేవి కుట్టుకోవచ్చు మీరు సింపుల్ గా అయిపోవాలి అనుకుంటే ఇలా కూడా చేసుకొని వీటికి నాట్స్ అనేవి వేసుకోవచ్చు ఏమీ వర్క్ రాని వాళ్ళు కూడా ఇవనే చాలా ఈజీగా చేసుకోవచ్చుండి ఇలాగే 1 బై 1 అన్ని మొత్తం నెక్ చుట్టూ ఇలానే వస్తదండి మనకి వర్క్ అనేది మీకు గనుక నేను పెట్టే వీడియోస్ అనేసి నచ్చితే గనుక లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ సింబల్ మీద ట్యాప్ చేయండి